ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. అందరూ బాగున్నారండి? మంచిది. ఈ దినము కొరకు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వాక్యం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము కొరకు దేవుడు మనకిస్తున్నటువంటి ఈ వాగ్దానము, కృపగలిగినటువంటి దేవాది దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఎవరైతే దీనులుగా ఉంటారో వారిని ఉన్నతమైన స్థలములలో నుంచుతానని, అంత మాత్రమే కాదు మరి దుఃఖపడు వారిని ఆయన క్షేమమునకు లేవనెత్తుతాను అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నిశ్చయముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయములో నీవు దుఃఖపడుతున్నావో, ఏ విషయములో నీవు వేదన పడుతున్నావో ప్రభు నిన్ను చూస్తూనే ఉన్నారు. కష్టాలు తీరిపోవట్లేదని, ఈ అప్పులు సమస్యలు తీరిపోవట్లేదని, నమ్ముకున్నవారు మోసం చేశారు అని, నాన్నవారు నాకు ఎవరూ లేరు అని నీవు ఒంటరిగా కృంగిపోతూ దిగులు పడుతూ కన్నీరు కారుస్తూ ఉన్నటువంటి నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అలనాడు మరి హాగర్ను మనం చూసినట్లయితే, తన భర్త ఇంటి నుండి పంపించారు. అరణ్యంలో తన చంటి కుమారుణ్ణి పట్టుకొని ఆమె తినడానికి ఆహారం లేక, త్రాగడానికి నీరు లేక, ఆ ఎండిన ఎడారిలో ఇక దిక్కు తోచనటువంటి స్థితిలో, నాన్నవారు ఎవరు కూడా ఆమెకి లేనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మరి ఆమె ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చావుకు చేరువైనటువంటి ఆమెను, దుఃఖపడుతూ ఉన్నటువంటి ఆమెను దేవుడు చూశారు. ఆమెను మనుషులు ఎవరు కూడా చూడలేదు, ఎవరు కూడా ఆమెను ఓదార్చలేదు, కానీ ఆమె యొక్క దుఃఖము నిశ్చయముగా దేవుడు చూశాడు. చూసినటువంటి దేవుడు ఆ ఎండిన ఎడారిలో నీటి ఊటలను పుట్టించి, హాగరును తన కుమారుని బ్రతికించి, తన సంతతిని దేవుడు దీవించాడు. అందుకే హాగరు దేవునికి ఒక చక్కని పేరు పెడతా ఉన్నది, నీవు చూచుచున్న దేవుడు అయ్యా అని అంటా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, నిశ్చయముగా నీవే కన్నీటిలో ఉన్నావో, ఏ దుఃఖములో నీవు వేదన పడుతూ ఉన్నావో, ఎవరికీ చెప్పుకోలేని సమస్యలతో నీవు వేదన పడుతూ ఉన్నావేమో, భయపడకు, దిగులు పడకు, ప్రభు నిన్ను చూస్తూ ఉన్నారు. నీ కన్నీటికి కారణమైనటువంటి నీ సమస్య ఏదైనా సరే, నీ దుఃఖమంతా కూడా దేవుడు తొలగించి మహాసంతోషాన్ని, మహా ఆనందాన్ని ప్రభు నీకు అనుగ్రహించి ఉన్నతమైన స్థలములో నిన్ను దేవుడు ఉంచి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో నిన్ను నింపుటకు ప్రభు నీకు సమీపముగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిశ్చయముగా ఈ వాగ్దానము దేవుడు మనందరి వినికిడిలో దీవించినట్లుగా, ఫలింప చేయనట్లుగా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, మహాగరుడ, కృపగల తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము దేవ. ప్రభువా, ఈ దినమున ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి మీ వాక్య వాగ్దానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభువా నాయన. అయ్యా స్తోత్రములు, దీనులైన వారిని ఉన్నత స్థలములోనికి నడిపిస్తాను అని ప్రభువా, దుఃఖపడుతున్న వారి దుఃఖమును అయ్యా క్షేమమునకు లేవనెత్తుతానని మీరు సెలవిచ్చారు దేవా. ప్రభువా, ఎందరైతే బిడలు నాయన అయ్యా ఏ దుఃఖములో, ఏ వేదనలో ప్రభువా నాయన బాధపడుతున్నారో, అయ్యా దుఃఖిస్తూ ఉన్నారో, నిశ్చయముగా ప్రభువా బిడలను మీరు ఓదార్చండి నాయన. వారి దుఃఖము నిశ్చయముగా సంతోషమగునుగాక నాయన. వారి దుఃఖము ప్రభు క్షేమమునకు కారణమగునట్లుగా నాయన, నీ బిడలను మీరే దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా మీ అమూల్యమైన కృపలో బిడలను మీరే భద్రపరిచి మీరే మహిమ పొందమని దీవించమని యేసయ్యది పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తూ దేవుని యొక్క దీవెనలు
దేవుని యొక్క మహాకృపా కనికరములు ఈ దినమంతయు కూడా మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.